नमस्ते माय सेल्फ सरसिजा वेलकम टू मैत्री न्यूज़ मुंदुगा हेडलाइंस वेमलवाड नियोजक वर्गंलो कांग्रेस जोड़ो यात्रा सीएम केसीआर पै टीपीसीसी चीफ विमर्शलु गूडाटिपल्ली महिला निर्वासितुल अरेस्ट पोलीस पहारालो कोनसागुतुन्न प्रोजेक्ट पनुलु बीआरएस पालनतो ग्रामाल्लो प्रगति अभिवृद्धि कार्यक्रमाल्लो पाल्गोन्न एम्मेल्ये गोदावरी खनिलो महिला प्रतिभोत्सवालु महिललकु सीपी रेमा राजेश्वरी दिशानिर्देशं इक वार्तल्लोनी विवरालु राजन्न सिरसिल जिल्ला वेमलवाड नियोजकवर्गंलो कांग्रेस हाथ से हाथ जोड़ो यात्र प्रारंभमैंदि इंदुलो भागंगा श्री राजराजेश्वर स्वामिनि दर्शिंचुकुन्न रेवंत रेड्डी स्वामी वारिकी प्रत्येक पूजलु निर्वहिंचारु राष्ट्र प्रभुत्वंपै पलु विमर्शलु चेशारु राजन्ननु मोसं चेसिन घनता सीएम केसीआर के दक्किंदनि मिड्मानेरु निर्वासितुलकु चेल्लिंचे परिहारंलो सर्कार कोर्रीलु पेडुतुंदनि आरोपिंचारु केंद्र मंत्री किशन रेड्डी बीजेपी स्टेट चीफ बंडि संजय आलय अभिवृद्धिकि निधुलु तेवालनि रेवंत रेड्डी डिमांड् चेशारु राजन्न सिरिसिल जिल्ला सिरिसिल नियोजकवर्गंलो रेवंत रेड्डी पादयात्र मुगिसिंदि तंगल्लपल्ली मंडलं पद्मानगर नुंडि यात्र प्रारंभं कागा पार्टी नायकुलु कार्यकर्तलु भारीगा तरलिवच्चारु माजी एंपी पोन्नं प्रभाकर् गौड् सिरिसिल नियोजकवर्ग इंचार्जि केके महेंदर् रेड्डी जिल्ला कांग्रेस अध्यक्षुलु आदि श्रीनिवास् तो कलिसि पलु ग्रामाल्लो पर्यटिंचारु रेवंत रेड्डी ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో కొనసాగుతున్న 9వ ప్యాకేజ్ పనులను సందర్శించిన అనంతరం తంగళ్ళపల్లి మండలంలోని పద్మనగర్కు చేరుకున్న టీపీసీసీ చీఫ్ చేనేత కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు నేతన్నల స్థితిగతులపై ఆరా తీశారు వేమలవాడ రాజన్నను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు స్వామివారికి కూడెముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మోసం చేశారని ఆరోపించారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వం మిడ్మానేరు బాధితులకు పరిహారం అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు హిందుత్వం గురించి హిందుత్వమే దానికి వాళ్ళే పట్టాదారులు అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యుడు కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు పర్యాటక శాఖ కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది అంటే సంబంధిత శాఖ కేంద్ర మంత్రి తెలంగాణ వాడే ఈ ప్రాంతం వాడే పార్లమెంట్ సభ్యుడు ఈ ప్రాంతం వాడే పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా ఒక్క రూపాయి తీసుకురాలేదు అంటే దేవుడి పేరు మీద రాజకీయాలు ఓట్లను కొల్లగొట్టడమే తప్ప నిజంగా దేవుడికి భక్తులకు సేవలు అందించాల్సిన ఆలోచన బండి సంజయ్ గారికి భారతీయ జనతా పార్టీకి లేదు వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి కతలాపూర్ మండలాల మధ్య ఉన్న సూరమ్మ చెరువును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కలికోట సూరమ్మ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ఫేజ్ 2 స్టేజ్ 1 ను 2005 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఆలోచనలోనే హరీష్ రావు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని ఎద్దేవా చేశారు ఎత్తులో ఉన్న ప్రాంతానికి వరద కాల్వల ద్వారా పంటలకు నీరు ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో సీఎం కేసీఆర్ కు పెద్ద తేడా ఏమీ లేదన్నారు ఆ పదవి నుంచి కేసీఆర్ ను మారిస్తేనే రైతుల జీవితాలలో మార్పు వస్తుందని జోషిని చెప్పారు
కలికోట సూరమ్మ ప్రాజెక్టు కింద 43100 ఎకరాలకు 204 కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభిస్తున్నామని చెప్పి ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు చాలా మంది వందిమాదకులు వచ్చి 22 జూన్ 2018 నాడు శిలాఫలకం వేయడం జరిగింది। ఈ శిలాఫలకాన్ని చూపించి కరువు ప్రాంతమైన సాగునీటి తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ఈ ప్రాంత ప్రజల్ని రైతుల్ని మభ్యపెట్టి 2018 ఎన్నికలలో గెలిచిండు। సరే ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం పొందినా పర్వాలేదు, కానీ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉండే। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంత్రి వచ్చి శిలాఫలకమేసి ప్రారంభోత్సవ కార్యక్రమం నాడు చేసిన పనులే తప్ప। సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఆర్ ప్యాకేజీ కోసం బందోబస్తు చేస్తున్న గూడాటిపల్లి నిర్వాసిత మహిళలను పోలీసులు అరెస్టు చేశారు। ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక యువతికి గాయాలయ్యాయి। కాగా భారీ పోలీసు పహారా మధ్య గౌరవెల్లి రామవరం కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి। సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఆర్ ప్యాకేజీ కోసం ఆందోళన చేస్తున్న గూడాటిపల్లి నిర్వాసిత మహిళలను పోలీసులు అరెస్టు చేశారు। ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో ఒక యువతి చేతికి గాయాలయ్యాయి। పోలీసుల పహారా మధ్య గౌరవెల్లి రామవరం రోడ్డు కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి। ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడాటిపల్లిలో అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు। మీడియాను కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు। సిపి శ్వేత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు। గౌరవెల్లి నిర్వాసిత మహిళల అరెస్టు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేపట్టారు। నిర్వాసితులందరికీ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు। అర్ధరాత్రి 100ల మంది పోలీసులను గ్రామంలో మోహరించి నిర్వాసితులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు। నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు। సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు। బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ప్రగతి పథంలో ముందుకెళ్తున్నాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి। కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు। సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు అన్ని వసతులు కల్పిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ కు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు। పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యటించారు। గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు సర్పంచ్ విజయ మొగిలి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు। అనంతరం గ్రామంలో 37 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు। గ్రామాలలో ఇప్పటి వరకు 95% సీసీ రోడ్లు పూర్తి అయినట్లు తెలిపారు। ఈజీఎస్ ద్వారా మండలానికి 2,70,00,000 సీసీ రోడ్ల నిర్మాణానికి వచ్చినట్లు వివరించారు। ఎస్డీఎఫ్ ద్వారా ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున గ్రామ అభివృద్ధికి కేటాయించినట్లు గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి రాయమల్లు, సింగిల్ విండో చైర్మన్లు గజవెల్లి పురుషోత్తం, రామచంద్రన్ రెడ్డి పాల్గొన్నారు। 95% సీసీ నిర్మాణం పూర్తవుతుంది, ఇంకా అవసరమైనటువంటి వాటి కొరకు కూడా రాబోయేటువంటి సంవత్సరాల్లో పూర్తి చేయటం జరుగుతుంది। ఇవాళ 2014 నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మౌలిక వసతి కల్పన ధ్యేయంగా పనిచేయటం జరుగుతూ ఉంది। ఇవాళ మండలంలో ప్రతి గ్రామం నందు అది సీసీల నిర్మాణం జరుగుతూ ఉంది। అట్లాగే గ్రామానికి గ్రామానికి మధ్య లింక్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది, మరి తార్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది। పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై 143 మంది లబ్ధిదారులకు 43,00,000 విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు। రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల వివాహానికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు। సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు। 143 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది। 143 మందికి గాను 1,43,16,588 రూపాయలని చెక్కుల రూపేణ పంపిణీ చేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారు పేద బిడ్డల పెళ్లికి మన తల్లిదండ్రులు పడే ఇబ్బందిని గమనించి 1,116 రూపాయలని వారికి సహాయంగా ఇవ్వాలన్న ఆలోచనతో ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ఇవ్వడం జరుగుతూ ఉంది। మరింత గొప్పగా పేద ప్రజల మహిళలు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు రామగుండం సీపీ రెమ్మా రాజేశ్వరి। ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు తమ చుట్టూ ఉన్నవారు ఎదిగేందుకు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు। పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు దిశానిర్దేశం చేశారు।
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళా ప్రతిభోత్సవాలు నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో విజయమ్మ మా ఫౌండేషన్ సారథ్యంలో మహిళలు విద్యార్థులకు సాంస్కృతిక క్రీడా రంగాలలో పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సిపి రేమా రాజేశ్వరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలన్నారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు తోడ్పాటును అందించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కేటాయించారన్నారు. వివిధ శాఖలకు బాధ్యులుగా మహిళా అధికారులను నియమించారని గుర్తు చేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఈ నెల 8వ తేదీన జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ముందు విజయరాడి గారు చెప్తుంటే ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వచ్చింది. గూస్ బంప్స్ తెలుగు వాడు నాకు తెలియదు, ఇట్లా వస్తుంది కదా రోమాంచం, అట్లా వచ్చేసింది అనమాట. సో ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ మనము. కేసీఆర్ కిట్ చూసినా కూడా, ఆరోగ్య రక్షణకు సంబంధించినటువంటి పథకాన్ని చూసినా కూడా, ఈ మధ్య కాలంలోనే గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. అది మన మంగళవారం నాడు ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి ఒక ఆరోగ్య పరీక్షలను నిర్వహించేటువంటి తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందన్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా సీఎం అనుచరులు అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు, మద్యం రేట్లు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్కారు చర్యలతో పేద మధ్యతరగతి బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఏగోలపు సదయగౌడ్, గొట్టిముక్కల సురేష్ రెడ్డి, సజ్జత్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు లక్ష కోట్ల రూపాయలు అంటే 140,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం బడ్జెట్లో ఉంటే ఈసారి బడ్జెట్లో 240,000 రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీనివల్ల ఎక్కువ వందే మాత్రం ట్రైన్స్, ట్రైన్స్ స్పీడ్ పెంచడము, ట్రైన్స్ అప్గ్రేడేషన్ చేయడము, దీనివల్ల ఇంకెక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వంకి ఇదే అప్పీల్ చేస్తున్నాము. ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ జీఎస్టీలో తీసుకురండి, ప్రజలకు ఆసరం ఉంటుంది అని చెప్పి మేము కోరుతున్నాం. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతం కావడం జీర్ణించుకోలేని ఎమ్మెల్యే రసమయ్య కాంగ్రెస్ పైన అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమంలో కొట్లాడిన వారిని పక్కన పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. ఎమ్మెల్యే పదవి చేపట్టిన తర్వాత ఆస్తులు బాగానే కూడబెట్టారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మి అది ప్రభుత్వ పథకం నాయనా, నువ్వేదో శ్రమపడి ఖర్చు పెట్టి కాదు, వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చెక్ వస్తే నువ్వు ఇయ్యనికి పోతున్నావు, వాళ్ళ గురించి పైరవి చేయలే. సీఎం రిలీఫ్ ఫండ్లు ఒక మల్లారెడ్డికి 3 లక్షలు ఇప్పిస్తావు, ఒక మల్లయ్య గారికి 30,000 ఇప్పిస్తావు, ఇది నీ యొక్క తారతమ్యం. ఒక్కసారి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి, మరి 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరంలో దగ్గరకు వస్తుంది, అలుగునూరు చౌరస్తాలో ఉండాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు ఎక్కడ పెట్టినావు, సందలో తీసుకుపోయి పెట్టినావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం అనంతరం స్థానిక శివాలయానికి అలకకు వెళ్లారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేడు స్వామివారి ఉత్సవ విగ్రహాలను జలాభిషేకం కోసం స్థానిక పెద్ద చెరువుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు పల్లా మురళీధర్, అల్లంకి సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిరుపేదలను ఆదుకోవడంలో అన్ని వేళలా ముందుంటామన్నారు సఫా బైతుల్ మాల్ ప్రతినిధులు. కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం సంస్థ తరపున వితంతువులకు 500 రూపాయల పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వాటిని విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సమద్ రషాది, మహమ్మద్ వసీయుద్దీన్ సభ్యులు పాల్గొన్నారు. ब्रांच शाख जो करीमनगर है, इस ब्रांच से जो काम होते हैं उसमें आज का जो आप मंज़र देख रहे हैं, जिसमें ये ख़वातीन हैं जिन्होंने मुसलसल मेहनत की है और टेररिंग सेंटर में तरबियत हासिल की है और आज उनको सर्टिफिकेट्स दिए जा रहे हैं. और सफ़ा बैतुल माल शाख करीमनगर से जो काम होता है वो सोशल एक्टिविटीज़ होते हैं. रमज़ान में राशन दिया जाता है, हॉस्पिटल्स में विज़िट किए जाते हैं, बीमारों को फ्रूट्स वग़ैरह दिए जाते हैं और यहाँ पर जो है బేవాయి జో విడోస్ పెన్షన్స్ బి దియే జాతే హై. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన గింటి రవి దుబాయ్లో టెక్నికల్ సర్వీసెస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరై ఆ కంపెనీ ఆఫీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుబాయ్లో సొంతంగా ఆఫీస్ ఏర్పాటు చేసిన రవి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ కరీంనగర్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. దేశ ప్రజల పక్షాన నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని జిల్లా కన్వీనర్ సర్దార్ రవీందర్ సింగ్ రాణా విమర్శించారు. ఈ గ్యాస్ వంట ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తున్నది. గతంలో పెట్రోల్ ధర, డీజిల్ ధర పెంచి నిత్యావసర సరుకుల ధర పెంపుకు కారణమైంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మళ్ళా భారం ఉండగానే మరొక్క భారం వంట గ్యాస్ ధరలు పెంచి ఇలా సామాన్యుని ప్రజల నడ్డి విడుస్తున్నారు. కేవలం మోడీ తన కార్పొరేట్ స్నేహితులు అదానికి సహాయం చేయడానికే, ఆయనకు అండగా ఉండడానికే ఈ ధరలు పెంచి వాళ్ళ లబ్ధి కూర్చోడం తప్ప ప్రజల పక్షాన ప్రజల మేలు కోసం శ్రేయస్సు కోసం చేసింది ఏం లేదు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వానరం మృతి చెందింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. బావుసాయి గ్రామంలోని ఓ విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన వానరం విద్యుత్ షాక్కి గురై అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన మరో వానరం కరెంట్ పోల్పైకి ఎక్కి రోదించింది. ఎవరైనా సహాయం చేయకపోతారా అని వచ్చేపోయే వారిని చూస్తూ చాలాసేపు అక్కడే కూర్చుంది. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. కాగా సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది కరెంటు సరఫరాను నిలిపివేసి వానరం మృతదేహాన్ని కిందికి దించి ఖననం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సంజీవని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 250 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రామకృష్ణ కాలనీని తాము దత్తత తీసుకున్నట్లు తెలిపారు. 2 నెలలకొకసారి హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీసాల అంజయ్య, ఉప సర్పంచ్ గుజ్జుల ప్రణీత్రెడ్డి, వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా ఒక 250 మంది వచ్చారు చూపించుకోవడానికి. వాళ్ళందరికీ మేము రక్తహీనత ఉందని గుర్తించాము. వాళ్ళలో రక్తహీనత ఉంది, ప్లస్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది. ఇవన్నీ కూడా మేము చూసి ట్రీట్ చేస్తున్నాం. మా దగ్గర మందులు ఉన్నాయి, అవన్నీ ఇస్తున్నాము. తర్వాత ఇవాళ అందరికీ అంతమంది అందరూ ఐఎంఏ డాక్టర్స్, కరీంనగర్లో ఉన్న ఐఎంఏ డాక్టర్స్ అందరూ ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకునే విధంగా ఈ ప్రోగ్రాం రూపొందించబడింది.
ఎందుకంటే పట్టణాల్లో చాలా మంది డాక్టర్లు అవసరానికి మించి ఉన్నారు అక్కడ, కానీ పల్లెల్లోకి వచ్చేసరికి ఇంత దగ్గర పల్లె అయినా కానీ ఇది ఈ రామకృష్ణ కాలనీ అనేది ఇక్కడ చాలా వైద్య వసతుల కొరత చాలా ఉంది. సో అందుకని ఈ గ్రామాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మా సంజీవిని హాస్పిటల్ తరపు నుంచి. బీజేపీ ప్రభుత్వం ఖేలో ఇండియా పేరుతో క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్ళెం వాసుదేవరెడ్డి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఖేలో ఇండియా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైన కూడా దృష్టిని సారించాలన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. ఈ నెల 10వ తేదీన పలు పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలలో క్రీడాకారులు సత్తా చాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు జీడి మల్లేష్, నాయకులు నరసింహారాజు, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, ఇల్లంతకుంట పట్టణ అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలతో పాటుగా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి పార్లమెంటు సభ్యుడి పరిధిలో క్రీడలను ప్రోత్సహించాలనే సూచన నరేంద్ర మోదీగా చేశారు. ఈ వివిధ క్రీడలలో యువతను ప్రోత్సహించి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడము, శారీరక మానసికంగా దృఢంగా చేయడమే లక్ష్యంగా ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నాం. కరీంనగర్ భగత్ నగర్లోని వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల్లో బ్రెయిన్ డ్రెయిన్ పేరుతో నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఫెయిర్ అలరించింది. ముఖ్య అతిథులుగా పాఠశాల పూర్వ విద్యార్థిని సివిల్ జడ్జి ఏ సుచరిత, కిమ్స్ విద్యా సంస్థల అధినేత రవీందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు భావి భారత సైంటిస్టులుగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జీవితానికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు విద్యార్థులు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సౌగాని కొమ్రయ్యతో పాటు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. మంచి టెక్నాలజీస్ని వాడి కూడా సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేశారు. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కానీ చాలా మంచి విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని కూడా సైన్స్ ఫెయిర్లో వాళ్ళు డెవలప్ చేశారు. యాక్చువల్గా మేము చదువుకున్నప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్, మేము చదువుకున్నప్పటి నుండి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి. అప్పుడు కూడా మేము మమ్మల్ని ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మంచి ఫ్యాకల్టీస్, టీచర్స్ నుండి, సార్ మేనేజ్మెంట్ నుండి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుండే. అండ్ ఆ ఎంకరేజ్మెంట్ వల్ల అంటే మేము స్టేజ్ ఫెయిర్ అనేది బయట ఎక్కడైనా మాట్లాడడానికి అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టేజ్ ఫెయిర్ అనేది లేకుండా అయింది. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి మనసు విశాలమైన దృక్పథంతో ఆలోచన చేసి రాన్ భవిష్యత్ లోపల ఒక పెద్ద పెద్ద ప్రయోగాలుగా తయారు చేయబడి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులుగా, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఒక నాంది పలుకుతుంది. తప్పకుండా ఇట్లాంటి అన్నీ కూడా విద్యార్థులతో చేయడం వల్ల అటు వారి యొక్క చదువులో కానివ్వండి, మానసిక ప్రవర్తనలో కానివ్వండి, శారీరక ప్రవర్తనలో మార్పు వచ్చి ఒక గొప్ప వాళ్ళుగా తయారవడానికి ఇది ఒక నాంది అని చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చైర్మన్ కొమరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కరీంనగర్ కోతిరాంపూర్కు చెందిన అచీవర్స్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ సెరమనీ, యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని ప్రముఖుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు పట్టాలు అందజేశారు. చిన్నారులు ఫస్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్యాటర్న్ ఆఫ్ 5+3+3+4 విచ్ ఇస్ ఇంటూ 5 years of foundation stage, and you can find all the 5 years of foundation stage being present here and all the parents being present here. And if you notice, all the students of previous batches and the teachers, the way they taught, they focused on the 6 domains of development: the personal, social, emotional development, the creative development, the physical development, the language development, the math development, the EVS development, and the creative development. So if you look at the national curriculum framework, ఎస్కేజీ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ ప్రమోటింగ్ ఫర్ ద ఫస్ట్ క్లాస్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎస్కేజీ దే ఆర్ ప్రమోటింగ్ ఫర్ ఫస్ట్ క్లాస్. దట్ ఇస్ ద రీజన్ నౌ వీఆర్ గోయింగ్ టు ఆనర్ విత్ ద సర్టిఫికేషన్ పార్ట్ వాట్ ఎవర్ దే టాట్ విత్ ద టీచర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ హూ సపోర్టెడ్ అస్ బికాస్ ద కంటిన్యూస్లీ దిస్ ఇస్ ద ఆల్మోస్ట్ ఆల్ 22 years ఆఫ్ జర్నీ. ఇన్ దిస్ జర్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ దే ఓల్ హార్టెడ్లీ సపోర్టెడ్ అస్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డూ ద బెస్ట్ ఎడ్యుకేషన్ వీఆర్ గోయింగ్ టు గివ్.
కరీంనగర్ వాణినికేతన్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్లోని స్కూల్ ఆవరణలో జష్న్ 2023 పేరిట సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ చీటి విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు కనువిందు చేశాయి. వరాహ రూపం పాటపైన చిన్నారులు చేసిన నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రేణుక విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వాణినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 54వ వార్షికోత్సవ దినోత్సవం అనే పేరుతో జరుపుకుంటున్నాము. పిల్లలందరినీ అన్ని రంగాల్లో ముందుండాలనే ఆకాంక్షతో విద్యారంగంతో విద్యా వికాసానికి క్రీడలకు అన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ బహుమతి ప్రదానోత్సవం చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ శివారు కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని శ్రీవేదం హైస్కూల్లో హిస్టారికల్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. తాజ్ మహల్, ఎర్రకోట లాంటి తాత్కాలిక కట్టడాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయా నిర్మాణాల వద్ద విద్యార్థులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చారిత్రక కట్టడాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రతాపరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరోనా తర్వాత వీళ్ళని ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడం కోసం చాలా ఒక 3-4 డేస్ నుంచి దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయించుకుంటూ చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. చారిత్రక కట్టడాలను విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడం కొరకు శ్రీవేదం పాఠశాల తరఫున విద్యా ఉపాధ్యుల యొక్క అవగాహనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. కరీంనగర్ రూరల్ మండలం చామన్పల్లి చెర్లబుత్కూర్ గ్రామాల్లో 7 రోజుల పాటు ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో వాలంటీర్లు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రమణారెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్, ఎంపీడీసీ బుర్ర తిరుపతి పాల్గొన్నారు. అన్ని రకాలుగా పచ్చదనం, పరిశుభ్రత, బాల్య వివాహాలు అరికట్టాలనే విధంగా పిల్లలు స్లోగన్స్ ఇస్తూ మా గ్రామ ప్రజలను చైతన్య పచ్చడానికి వచ్చిన వీరందరికీ మా గ్రామం తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము. ఇదే విధంగా కాలేజీ వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ అన్ని రంగాల్లో మహిళలు భాగస్వామ్యులు కావాలన్నారు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు అనుమానుల శోభారెడ్డి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వన్నారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభారెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత, సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో అనుమానుల శోభారెడ్డి, సర్పంచ్ పోలాడి కవిత, వెటర్నరీ డాక్టర్ లక్ష్మితో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుద్ధుల తిరుపతి, నాయకులు పోలాడి వంశీధర్రావు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిస్థితుల ప్రభావంతో ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ మన పెంచిన పెంపకమే రేపు భవిష్యత్తు, మన ఫ్యూచర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని మోహినికుంట శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా చండీయాగం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి అమ్మవారిని ఆశీనులను చేసి వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా వివాహ క్రతువును పూర్తి చేశారు అర్చకులు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎల్లయ్య, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ జోడో యాత్ర, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ విమర్శలు. గూడాటిపల్లి మహిళా నిర్వాసితుల అరెస్ట్, పోలీస్ పహారాలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులు.
బీఆర్ఎస్ పాలనతో గ్రామాల్లో ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. గోదావరి ఖనిలో మహిళా ప్రతిభోత్సవాలు, మహిళలకు సిపి రేమా రాజేశ్వరి దిశానిర్దేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.